ఈ పొలాలన్నీ కూడా మా ఊరు వెళ్తుంటే దారిలో కనిపించే పొలాలండి. మా ఊరు వచ్చేసి నోజువిడికి దగ్గర కాట్రేన్పాడు అని చెప్పి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ దారిలో కనిపించే పొలాలు ఇవన్నీ కూడా ఇదంతా మీరు దారిలోదన్నమాట. ఇంకా ఇవి గొర్రెల అడ్డం వస్తే మాత్రం ఇంకా హడావుడే ఉంటుంది వాటికి. అన్నిటినీ సంజనాకైతే రకరకాల డౌట్లు వస్తూ ఉంటాయి, అమ్మ వాటన్నిటిని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు అది ఇది అని చెప్పి. ఇంక ఇవన్నీ దారిలో మాకు మోస్ట్లీ ఏంటంటే పామ్ ఆయిల్ తోటలు, ఇంతకు ముందు కంటే ఇప్పుడు డిఫరెంట్గా వేస్తున్నారు కనుక ఎక్కువ పామ్ ఆయిల్ తోటలే వేసేస్తున్నారు అంతా. ఇది దారిలో ఒక దగ్గర ట్రాక్టర్ తోటి దున్నుతున్నారు పొలం. సో ఆగి మరి సంజన ఈ వీడియో తీసుకుంది. చూస్తున్నారు కదండి కొంగలు మన ట్రాక్టర్ ఎమ్మటే అట్లా దున్నంగానే వచ్చేస్తాయి అన్నమాట. వచ్చి ఆ పురుగు అవి ఉంటుంది కదా భూమిలో, అవి తినడానికి అని చెప్పి వాళ్తూ ఉంటాయి అట్లా. సో ఆగి మరి సంజన ఇది తీసుకుంది వీడియో. అంటే వాళ్ళకి ఇవన్నీ కొత్త పిల్లలకి. సో ప్రకృతిలో ఎట్లా ఉంటుంది ఏంటి అనేది వాళ్ళకి విలేజెస్లో తెలియదు కదా ప్రాక్టికల్గా. చూస్తూ ఉందన్నమాట ఎక్కడ ఏది కనిపించినా ఆ బేడమే కారు ఎంజాయ్ చేస్తుంది. ఇంక ఇది మొత్తం మాకు ఇంకా ఇది ఊర్లోకి వచ్చేసామండి. ఊరు లోపల ఇది మీరు చూసేది. ఇక్కడ మా చెరువు, ఇది కనిపించేదేమో చిన్న వినాయకుడి గుడి. ఇది ముందు నుంచి లేదు, మా మ్యారేజ్ అయిన తర్వాత కట్టిన గుడే. ఇంకా ఫైనల్లీ మా ఇంటి మా ఇల్లు ఉన్న రోడ్డుకి వచ్చేసామన్నమాట. ఇప్పుడు మనం పొలానికి వెళ్తున్నాము. అయితే మొత్తం దారంతా కూడా పాడైపోయి ఉంది, వర్షానికి మొత్తం అంతా గోతులు గోతులుగా అయిపోయింది. కనుక కారు వెళ్ళదనేసరికి మేము టూ వీలర్ తోటే వెళ్ళాము. బట్ ఆ టూ వీలర్ కూడా జాగ్రత్తగా వెళ్ళాల్సి వచ్చింది. పిల్లలందరికీ హాయ్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, ఇంకా చాలా సంతోషంగా కూడా ఉన్నాను. ఆల్రెడీ నా అర్థమైపోతూ ఉంటుంది ఎక్కడుంది సునీత అంటే. ఈరోజు మా పొలాల్లోకి వచ్చామండి. అంటే మనం ఇప్పటి వరకు ఎక్కడెక్కడో ఏయో చూపించాం కదా, ఈరోజు అయితే మా పొలాల్లోకి వచ్చాము. ప్రెజెంట్ మనం మా బావాళ్ళ కోకోవా తోటలో ఉన్నామండి. చూస్తున్నారు కదా కాయ్, ఇది కోకోవా ప్లాంట్ అండి. అంటే మనకి చాక్లెట్స్ కానివ్వండి ఇవన్నీ తయారయ్యేది కోకోవా పౌడర్ నుంచి అనేది అందరికీ తెలుసు. ఈ ప్లాంట్ బేస్ అనమాట, ముడి సరుకు దీని నుంచి వస్తుంది. సో ఈరోజు మీకు ఆ తోట చూపించబోతున్నాను. కాయలు ఎక్కడొస్తాయి, ఎలా కాస్తాయి, ఏంటి అనేది తోట చూపించబోతున్నాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఒకవేళ మీరు మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే మరిన్ని ఇలాంటి వీడియోస్ చూడాలి అంటే డిఫరెంట్ వీడియోస్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ కోకోవా ప్లాంట్స్ ఓన్లీ సింగిల్గా వేయరండి, దీనికి కొబ్బరి తోటలో అంతర పంట కింద వేస్తారు ఎక్కడైనా సరే జనరల్గా. ఇప్పుడు ఇక్కడ కూడా అది అలాగే ఉంది, కొబ్బరి తోట అలాగే కోకోవా. ఇవే కాకుండా ఇంకా తోటలు ఉన్నాయి, మా తోటలు చూపిస్తాయి. ఇప్పుడు మనం ఉన్న తోట మా బావాళ్ళదండి, అంటే మా పెద్దనాన్నగారు వాళ్ళ అల్లుడిది. ఇక్కడ చుట్టుపక్కల అన్నీ కూడా మా మావయ్యది, మేనమావలది, ఇంకా మాది, మా పెదనాన్న వాళ్ళది అన్నీ ఉంటాయి అన్నమాట. చుట్టుపక్కల అన్నీ అవే, మీకు అవన్నీ చూపిస్తాను. మా పొలం వచ్చేసి అన్నయ్య యుఎస్లో ఉంటాడు కనుక మా పెదనాన్నగారు అబ్బాయే చేస్తాడు మా పొలం కూడా. సో అన్నీని కూడా పరిచయం చేస్తాను మీకు. ఇక్కడ మేము చూస్తున్నాం అన్నమాట మొత్తం అంతా తిరుగుతూ. ఎక్కడైనా పండు కాయ కనిపిస్తుందేమో, అంటే బాగా తయారైన కాయ కనిపిస్తుందేమో మీకు ఓపెన్ చేసి చూపిద్దామని చెప్పి మొత్తం అందరం సెర్చింగ్ ప్రాసెస్లో ఉంది. బట్ ఎక్కడా కూడా ఒక్క కాయ కనిపించలేదు. అంటే కాయలు ఉన్నాయి కానీ పండినవి లేవన్నమాట. ఇంకా మేమందరం చూస్తున్నాం, సెర్చ్ చేస్తున్నాం. ఇక్కడ అన్నీ కూడా కొబ్బరికాయలు రాలిపోయి టైంకి ఎరగపోతే కనుక వర్షాలకి అవన్నీ మొలకలు వచ్చేసినాయి. మా మావి చూపిస్తున్నాడు ఇది ఎట్లా వచ్చేసినాయి అని చెప్పి, రెండో మావయ్య అయినా. ఈ కోకోవా కాయలు అనేవి ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇట్లా కాండానికి కాస్తాయంట. మొత్తం ఇలా పువ్వులాగా వచ్చి కాండానికే కాస్తాయి అన్నమాట. మనకి ఎట్లా అయితే పనసకాయలు కాస్తాయో అలానే ఇవి కూడా మొత్తం కాండం అంతా కనిపించుకోకుండా బాగా వస్తుందంట అండి కాపు. అయితే ఇప్పుడున్న కాయ అంతా కూడా మొత్తం అంతా వీళ్ళు తీసేస్తారంట. అంటే పెద్దగా తయారై ఉన్నాయి కదా అవి కూడా తీసేస్తారంట. ఎందుకంటే లోపల అగింజ సైజు అనేది మంచిగా రాదంట, ఇది ఇప్పుడు సీజన్ కాదంట. సో దీనికి సీజన్ వచ్చేసి బాగా వింటర్లో నవంబర్ నుంచి నవంబర్ లాస్ట్ నుంచి వచ్చిన కాపు మాత్రమే ఉంచుతారంట. ఇప్పుడు ఇదంతా తీసేస్తే ఫ్రెష్గా మళ్ళీ మొత్తం అన్నీ మంచిగా వస్తాయంట. బాగా ఇంత సైజు ఇప్పుడు ఉన్నాయి కూడా, ఏదైతే మన నేను చూపించానో అలా కాకుండా ఇంకా మంచిగా తయారవుతుందంట కాయ కూడా.
మీకు చెప్పాను కదండి ఇది కొబ్బరి తోటలో అంతర పంట కింద వేస్తారు అని చెప్పి అంటే దీని కాంబినేషన్ గా వేస్తారని బయట నుంచి చూస్తే గనుక ఇలా ఉంటుంది తోట ఇది చూడండి గింజపడినట్టు ఉంది మొలసింది దీనిలో ఇప్పుడు మనం పామాయిల్ తోటలో ఉన్నాం అన్నమాట ఇది మా పెదనాన్న వాళ్ళది మాది వచ్చేసి అవతల అటువైపు ఉంటుంది అటు ఎల్లట్లే వెళ్ళండి ఇప్పుడు మనం అది కూడా అన్నయ్య చూస్తాడు కాపు చూడండి అదిగోండి అలా ఉంటాయి అన్నమాట గుత్తులు వస్తాయి అవి తయారైన తర్వాత ఎప్పటికప్పుడు వెయిట్ కి అకార్డింగ్ వాళ్ళు మార్కెట్ లో వేసేస్తారు అన్నమాట ఇది ఎట్లా ఉంటుందంటే చిన్న సైజు కొబ్బరికాయ లాగా ఉంటుందండి లోపల కూడా అలాగే ఉంటుంది ఇది డ్యామేజ్ అయ్యి పడిపోయింది గెల నెలకి 4 సార్లు వీళ్ళు ఫ్యాక్టరీ దగ్గరికి సప్లై చేస్తారంట అంటే గెలలన్నీ కట్ చేసి తయారైన తర్వాత ఫ్యాక్టరీ దగ్గరికి తోల్తారంట ఇవిగోండి ఇలా ఉంటాయి ఇవి గెలలు పెద్ద పెద్దగా వస్తాయి వీటి వెయిట్ వచ్చేసి 20 కేజీస్ నుంచి 40 కేజీస్ వరకు వస్తుందంట అంటే మన వాళ్ళు పొలానికి ఇచ్చే పోషకాలు వాటి మీద డిపెండ్ అయి ఉంటుందంట గెల సైజ్ అనేది ఇప్పుడు ఇది చెట్టు కదండి ఇక్కడ మొదట్లో ఏమి ఎరువు గాని ఏమి వేయలేదు దూరంగా వేస్తుందన్నమాట అంటే కొంచెం 2 గజాల దూరంలో వేస్తుంది ఎందుకని అడిగితే అన్నయ్యనే చెప్తున్నాడు అన్నమాట ఆ వేర్ అనేది చెట్టు మొదట్లో కంటే అక్కడ బాగా గ్రహిస్తుందంట అంటే వేర్లు దూరంగా స్ప్రెడ్ అయి ఉంటాయంట అక్కడ నుంచి పిల్లవేర్లో సన్న ఆరోగిస్తుంది చూసారండి ఆ ఎరువు అక్కడ మంచిగా గ్రహిస్తుంది అంట అట్లా దూరంగానే వేస్తారంట మా అన్నయ్య నాని అన్నయ్య మా పెద్దనాన్న గారి అబ్బాయి అంటే పెద్దన్నయ్య అంట నేను మా అన్నయ్య ఏమో యుఎస్ లో ఉంటాడు కనుక అన్ని అన్నయ్య చూసుకుంటాడు ఇక్కడ మాకు తినే సో అన్నయ్య దగ్గర ఏంటంటే ఈ పొలాలన్నీ చూస్తాడు కనుక అన్నయ్యకి ఒక మల్చర్ ఉంది అంటే ఏంటంటే ఇప్పుడు మీరు చూసారు కదండి పామాయిల్ మట్టలే కాదండి అరటి వేస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా అవి మొత్తం అంతా క్రష్ చేసేసి ఇలా వేస్తే ఎరువుగా మారి మళ్ళీ మొక్కలకు అందుతుందంట సో వేస్ట్ అవ్వకుండా మొత్తం అంతా ఎరువుగా మార్చుతారనమాట అన్నయ్య దగ్గర ఆ మిషన్ ఉంది ఎవరైనా రైతులు చూస్తుంటే కనుక కాంటాక్ట్ చేయవచ్చు అంటే అన్నయ్య చేస్తాడు పక్కన కూడా మీరు చూసారు కదా ఇందాక మనం కొబ్బరి తోటలోకి వెళ్ళినప్పుడు మా బావాళ్ళ తోటలోకి వెళ్ళినప్పుడు కూడా కింద అంతా చాలా ఆకులు అవన్నీ ఉన్నాయి కదా అట్లా వాటికి కూడా మొత్తం అంతా క్రష్ చేసేస్తే క్రష్ మల్చర్ అంట మనం మల్చింగ్ కానీ అనుకుంటున్నాం కదా అలా మల్చర్ మొత్తం కట్ చేసేసి ఎరువుగా అయిపోతుంది అనమాట స్పీడ్గా ఎక్కడ అంటే అక్కడ లేబర్ తక్కువ లేబర్తో పని లేకుండా మనకి ఇవన్నీ మట్టలన్నీ ఈడ్చి కాల్చేసి ఇంతకుముందు అంతా బయటికి వేస్ట్గా పడేసేసేవారు అట్లా కాకుండా పొలంలోకి ఎరువుగా మార్చుకుంటున్నారనమాట సో వ్యవసాయం కూడా ఏంటంటే స్మార్ట్ వేలో వెళ్తుంది అనమాట ఇప్పుడు ఆ మట్టలన్నీ ఎండిపోయి రాలిపోతాయి కదండి అవన్నీ అలా లైన్లో పెట్టారు పెడితే ఇప్పుడు ఆ మల్చర్ వచ్చినప్పుడు మొత్తం అంతా ఆడేస్తుందంట క్రష్ చేసేస్తుందంట ఇక్కడ చూడండి ఇది ఆల్రెడీ అలా చేసేసింది అనమాట ఇటు సైడ్ది ఈ లైన్ అంతా అట్లా అయిపోయిందంట ఎరువుగా కూడా మారిపోయింది ఇదిగోండి చూడండి ఇట్లా అన్నయ్య చాలా కష్టపడతాడండి ఒక అమ్మాయి ఏమో ఎంబీబీఎస్ చదివింది అయిపోయింది ఒక అమ్మాయి ఇప్పుడే ఇంజనీరింగ్ అయిపోయింది ఇద్దరు చక్కగా బాగా కష్టపడతారు వర్షాలు బాగా పడుతున్నాయి కదా ఇప్పుడైతే లేవు ఇట్లా మల్చింగ్ క్రష్ చేసినా వదిలేస్తే అంతా విధ్వంసం వస్తాయి గంట ఇది జీడిమావిడి తోట అండి రీసెంట్గానే వేశారు మొక్కలు బాపట్ల నుంచి తెచ్చి మరి వేశారంట బాగా కాపు వస్తుంది హైబ్రిడ్ వెరైటీ అంట మొత్తం అయితే అంత ప్రజెంట్ వర్షాల మూలంగా కలుపు వచ్చేసింది కొంచెం వర్షం తగ్గితే కనుక ఆ కలుపు అంతా దున్నేస్తారంట మొక్కలు అయితే మాత్రం చాలా చిన్నగా ఉన్నాయి ఎంత ఒక 20 డేసో ఏమో అయిందంట పెట్టి ఈ పొలం అవతల ఇంకా మావి వేరే పొలాలు ఉంటాయన్నమాట ఇవండి మా పొలాలు నేను వచ్చి అయితే మాత్రం దాదాపు 12 ఏళ్ళు అయింది లోపలికి వచ్చి పొలాల్లోకి వచ్చి ఎప్పటికప్పుడు 1-2 రోజులకి రావడం వచ్చిన కాసేపు తోటలకి ఏమి వెళ్తావు లేలిపోదా వద్దులే అనేవారు నాన్న ఉన్నప్పుడు కూడా ఇంకా నాన్న పోయినాక ఇక అసలు రాలేదు అంటే 2-3 రోజులు ఉంటానికి కూడా రాలేదు ఎందుకు అలా రావాలనిపించింది మీకు కూడా మెయిన్లీ నేను ఇది మీకు చూపించాలి అని చెప్పి వచ్చాను సో మీ పుణ్యం అని చెప్పి నేను మా తోటలు కూడా అలా ఒకసారి కంటగా చూసుకున్నాను
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే అరుదుగా కనిపిస్తుంది మీకు ఇలాంటివి చూడడానికి సో నచ్చిందని అనుకుంటున్నాను మరి తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరి అందరం ఆరోగ్యంగా ఉందాం మొక్కలు పెంచుదాం పెంచేలాగా చేద్దాం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని ఆశిస్తూ మీ సునీత।